boys ప్రతి సీజన్ మనం టేబుల్ లో సిక్స్త్ పొజిషన్ కానీ లాస్ట్ సీజన్ మాత్రం ఎనిమిదో పొజిషన్ దానికి కారణం ఏందో తెలిసిందా దానిలో ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిందే ఉన్నది ఆర్సీబీ సిక్స్ పొజిషన్ టేబుల్ లో పొజిషనో పొజిషన్ లో ఫస్ట్ మనమే ఉండాలి ఫస్ట్ ఫైనల్ కి పోయే మనమే కావాలి దానికి తగ్గట్టు ప్లేయర్లని మన ప్రీతక్క తీసుకున్నది అంత తగ్గట్టు ప్లేయర్ లెవెల్ వచ్చిల్లో చెప్తావు గబ్బర్ అన్న తమ్ముడు వాస్తవం చెప్పాలంటే మన దగ్గర ఆల్రెడీ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు లివింగ్స్టన్ ర్షదీప్ సింగ్ జానీ బేస్టో ఇక ఇంత మంది ఉండగా కూడా ప్రీతక్క మన కోసం ఆక్షన్ లా హర్షల్ పటేల్ ని క్రిస్ వోక్స్ ని రిజోని పట్టుకొచ్చింది శిఖరన్న లివింగ్స్టన్ జానీ ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉన్నారు వీళ్ళు కూడా క్రిస్ అసలు మన టీం పేరు పంజాబ్ కింగ్స్ అనుకుంటాందా ఇంగ్లాండ్ కింగ్స్ అనుకుంటాందా తమ్ముడు సౌత్ ఆఫ్రికా నుంచి రబాడా ఆస్ట్రేలియా నుంచి నిలీస్ జింబాంబే నుంచి సికందర్ రాజా కూడా ఉన్నారు కదా లాస్ట్ సీజన్ లో రెండు మూడు గెలిచే మ్యాచ్లు ఓడిపోయి ప్లే ఆఫ్ కి మనం క్వాలిఫై కాలేకపోయినా ఈ సీజన్ అది ఎట్టి పరిస్థితుల రిపీట్ కావద్దు పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు ఇచ్చినాక కూడా నేను మంచిగా ఆడలేదు అయినా కానీ నన్ను రీటైన్ చేసుకున్నది ప్రీతక్క ఈ సీజన్ నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాలో చెప్పుల్లి శామ్ కర్రన్ పవర్ ఏందో చూపిస్తా తమ్ముడు నీకేదో కోట్లు కోట్లు ఇచ్చినాం కదా అని నీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యా జస్ట్ ఒకటో రెండో వికెట్లు ఒక ఇరవై ముప్పై రన్స్ గంతే నువ్వు అది చేస్తే చాలు మనం వట్టినే గెలుత గందకే నాకు ఐపీఎల్ అంటే ఇష్టం అన్నా పైసలు ఎక్కువ ఇస్తారు పర్ఫార్మెన్స్ తక్కువ అడుగుతారు ఈసారి చూడు తీసుకున్న ప్రతి కోటికి న్యాయం చేస్తా గబ్బరన్నా అన్సోల్డ్ అయిన నన్ను యాక్సలరేటర్ రౌండ్ లో ఎనిమిది కోట్లు ఇచ్చి తీసుకున్నది ప్రీతక్క ఎవైసారి బేస్ ప్రైస్ కి కూడా ఇవ్వాలి తీసుకునేటట్లు లేరు అనుకునే టైంకి ప్రీతక్క దేవత లెక్క నన్ను తీసుకున్నది ఏమిచ్చి రుణం తీసుకోగలను బాయ్స్ ప్రీతక్క మిమ్మల్ని మీరు ఏదో చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉన్నారని తీసుకోలేదు గ్రౌండ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టీం ని ట్రోఫీ గెలిపిస్తారన్న ఆశతో తీసుకున్నది కాబట్టి ప్రతి ఒక్క ప్లేయర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి జస్ట్ నిన్ననే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ అయిపోయింది అల్ల ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ నేనే నేనేదో జింబాంబే ప్లేయర్ అని నాకు తక్కువ ఛాన్సులు ఇస్తాడు వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ అని ఎక్కువ ఛాన్సులు ఇత్తాళ్ళు అట్లా కాకుండా ఒక్కసారి ఈ సీజన్ మొత్తం నాకు ఛాన్స్ ఇల్లి నా ఆల్రౌండ్ టాలెంట్ తో టీం ని ప్లే ఆఫ్ కి తీసుకుపోతాం అబ్బా ఏం ఫైర్ ఉన్నది రాజా నీ లోపడా ఇదే ఫైర్ కంటిన్యూ చేయి మనం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి పోతాం తగ్గేదేలే ఐపీఎల్ కా సిటల్ తమ్ముడు ఆర్సీబీ నుండి పంజాబ్ కింగ్స్ కి వచ్చినావు ప్రీతక్క పైసలు కూడా మంచిగా పదకొండు కోట్లు ఇచ్చింది ఎట్లా అనిపిస్తుంది ఆర్సీబీ నుండి పంజాబ్ కింగ్స్ కి వచ్చినందుకు ఇంతవరకు ట్రోఫీ గెలవని ఒక టీం నుంచి ఇంకో టీంకి వచ్చినా ఇగల్లా సంతోషపడడానికి ఏముంటది తమ్ముడు గట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు అన్ని పైసలు తీసుకున్నందుకన్నా నువ్వు మంచి పర్ఫార్మెన్స్ చేయాలి నా పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే ఆర్సీబీళ్లు పాటిల్ ని ఎందుకు రా అని బాధపడాలి ప్రీతక్క నన్ను తీసుకున్నందుకు పైసలు దండగ కాలేదని సంతోషపడాలి ఫైనల్ గా మన పంజాబ్ కింగ్స్ ట్రోఫీ గెలవాలి ఈ సార్ కప్పు నామే తమ్ముడు గదా ఆర్సీబీ స్లో గాను ఇప్పుడు నువ్వు పంజాబ్ లో ఉన్నావు సారీ అన్నా అలవాట్లో పొరపాటు మర్చిపోయినా సడ్డా పంజాబ్ గబ్బర్ అన్న నాదొక చిన్న డౌట్ నువ్వు కనుక ఈ ఐపీఎల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆరెంజ్ క్యాప్ గెలిచినావనుకో ఆ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేస్తారంటావా తమ్ముడు రన్స్ కొట్టిననుకో స్ట్రైక్ రేట్ మంచి లేదంటారు సరే మంచి స్ట్రైక్ రేట్ తో రన్స్ కొట్టిననుకో ఏజ్ ఎక్కువ అంటారు ఏదో కారణంతో నన్ను పక్కా పెట్టుడు అయితే కామను ఎనీవే మన సైడ్ నుంచి ఏం తప్పు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ గెలవడానికి అయితే ట్రై చేస్తా దానికంటే ముందు ప్రస్తుత టార్గెట్ ఏంటంటే పంజాబ్ ని ప్లే ఆఫ్ కి తీసుకపోవాలి టెన్షన్ ఎందుకు దండగా ఈ లివింగ్స్టన్ ఉండగా ఈసారి పంజాబ్ ని ప్లే ఆఫ్ కి తీసుకపోకపోతే నా పేరు లివింగ్స్టనే కాదు ఓకే బాయ్స్ ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్ నుండే పంజాబ్ పవర్ ఏందో చూపియాలి గెట్ రెడీ సో ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్ని టీమ్ స్క్వాడ్ మీద అయితే స్పూఫ్ అయినాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇక నెక్స్ట్ వీడియో మ్యాక్సిమం టెస్ట్ మ్యాచ్ అయిపోయినాక టెస్ట్ మ్యాచ్ స్పూఫ్ అయితే వస్తుంది చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు టెస్ట్ మ్యాచ్ చేయమని ఖచ్చితంగా మ్యాచ్ అయిపోయినాక స్పూఫ్ వీడియో అయితే వస్తుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం